పుట్టలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి, దళిత బంధు విషయానికి సంబంధించినటువంటి పథకం సంబంధించినటువంటి విషయంలో లాంచింగ్ ప్రోగ్రామ్ కోసం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేదైతే దళిత బంధువులు, ఆ విషయం కోసం ఆల్రెడీ హుజూరాబాద్ సీఎం కేసీఆర్ వెళ్లారు. మరొక్కసారి ఈరోజు దళిత బంధుకు సమక్ష పథకానికి సంబంధించిన సమీక్ష కోసం కరీంనగర్లో ఈరోజు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అంటే రెండు మూడు పెళ్లిలకు అటెండ్ అయ్యేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఒక పెళ్లికి అటెండ్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించినట్టుగా తెలుసు. అసలు పదే పదే సీఎం కేసీఆర్ ఎందుకు కరీంనగర్ను ఎంచుకుంటున్నారు? ఇన్నిసార్లు పర్యటన కేసీఆర్ ఇంత ముందుకు ఎప్పుడు చేయలేదు. ఏదున్నా కూడా ప్రగతి భవన్ నుంచి కానీ లేదంటే ఫామ్ హౌస్ నుంచి కానీ మాత్రమే సమీక్షించేటువంటి సీఎం కేసీఆర్ గారు ఎందుకు పదే పదే కరీంనగర్ను ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి? హుజూరాబాద్ ఎన్నికనైనా ఓటమి భయమే పట్టుకుందా, ఇక భయంతోనే హుజూరాబాద్కి సంబంధించినటువంటి బాట ఎంచుకున్నారా అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు కరీంనగర్ నుంచి. అలాగే కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు, ప్రముఖ అనలిస్ట్ బొడిగె శోభ గారు, బీజేపీ నేత కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ వెల్కమ్ అండి. మొదటగా మా ప్రతినిధి కరీంనగర్కి వెళ్దాం. చంద్రశేఖర్, సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి? ఈరోజు ఆయన షెడ్యూల్ ఎలా ఉంది? అసలు ఎందుకు పదే పదే కరీంనగర్లో హోదాలో ఎందుకు ఆయన తిరిగేటువంటి పరిస్థితి ఉంది? హుజూరాబాద్కి సంబంధించినటువంటి బాధనైనా ఇదంతా, అంటే ఓటమి భయం పట్టుకుందా అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది, ఏం చెప్తారు? థ్యాంక్ యూ మధు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిన్న మొన్నటి వరకు కేవలం ప్రగతి భవన్ కి, ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యారనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో చకచక రాజకీయ పరిణామాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. ఎప్పుడైతే ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చేశారో వెంటనే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, దీంతో ఉప ఎన్నికల పోరుకు సిద్ధమైనటువంటి సంకేతాలు ఇవ్వడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. ఈ నెల 16న దళిత బంధు కార్యక్రమాన్ని అధికారికంగా లాంఛనంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని షాలపల్లి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో దాన్ని 15 మంది లబ్ధిదారులకు కూడా చెక్ ఇవ్వడం జరిగింది. అయితే నిన్నటికి నిన్న ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ వినోద్ కుమార్ కుమారుని వివాహానికి హన్మకొండ ప్రాంతంలో ఓ ఫంక్షన్ అటెండ్ అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు కరీంనగర్ టిఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు రూప్ సింగ్ కుమార్తె వివాహానికి హాజరయ్యేటువంటి నేపథ్యంలో కరీంనగర్ చేరుకున్నారు. గత రాత్రి తెలంగాణ భవన్ కి వచ్చేసి అక్కడే బస చేయడం జరిగింది. నేడు ఉదయం 10:45 నుంచి 12 గంటల వరకు అక్కడే వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అది జిల్లా కలెక్టర్ కర్ణన్, అలాగే మంత్రులు, ఇతర అధికారులు, సీఎంఓ ఆఫీస్ అధికారి రాహుల్ బొజ్జ ఇతర అధికారులతో కలిసి సమీక్ష సమావేశంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నటువంటి తాజా షెడ్యూల్లో మనకు సమాచారం అందింది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే ఇటు పెళ్లికొచ్చినా కానీ ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది ఆయన్ని వెంటాడుతుంది, నీడల వెంటాడుతుంది, ఒక భయం అనేది పట్టుకుంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా చేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ సర్వేల్లో కూడా ఫలితాలన్నీ కూడా తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ధీమా ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి, ఎన్నిక ఏదైనా సరే ఎప్పుడైనా సరే విజయం నాదే అనేటువంటి ఒక అతి విశ్వాసం ఉండేది. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఇప్పుడు ఆ విశ్వాసం కాస్త సన్నగిల్లింది. దానిలో భాగంగానే పదే పదే అభివృద్ధి, సంక్షేమము, సమీక్ష సమావేశాలు అనేటువంటి పేరుతో కరీంనగర్ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ కేంద్రంగానే హుజూరాబాద్, ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే హుజూరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు, మంత్రులు, అధికారులందరూ కూడా తిష్టవేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా 400 మంది అధికారులు వివిధ ప్రాంతాల నుంచి డిప్యూటేషన్ మీద హుజూరాబాద్ లో సర్వే చేస్తున్నారు. ఇంటింటికి దళితులు 21,000 దళిత కుటుంబాలకు సంబంధించి ఎలా వాళ్ళకి లబ్ధి చేకూర్చేలా మనం పథకాన్ని అమలు చేయాలి. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కర్ణన్ అకౌంట్లోకి జమ అయిపోయాయి. నిన్నటికి నిన్న ఒక 6 లబ్ధిదారులకి ఆ పథకాలని కూడా, ఒక కారు, 2 ట్రాక్టర్లు, మరొక వాహనం, వాళ్ళు కోరినటువంటి విధంగా, నైపుణ్యం ఉన్నటువంటి విధంగా వారికి ఇవ్వడం జరిగింది. ఒక్క మాటలో మనం మధు ఖచ్చితంగా చెప్పొచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రికి హుజూరాబాద్ ఉప ఎన్నిక గట్టిగా తగులుతున్న. చంద్రశేఖర్ మీరు లైన్లోనే ఉండండి. బొడిగ శోభ గారు, బీజేపీ నేత దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. బొడిగ శోభ గారు వెర్షన్ తీసుకున్న తర్వాత కల్లూరి శ్రీనివాసరెడ్డి గారి వెర్షన్ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, మొదటగా కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు,
సార్ పదే పదే సీఎం కేసీఆర్ కరీంనగర్ కు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి ఏం చెప్తారు అసలు దాని వెనకల మతలబ్ ఏంది ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు పదే పదే ఆయన అంటే హుజరాబాద్ కు సంబంధించినటువంటి ఓటమి భయం పట్టుకుందా ఎందుకంటే ఇంటెలిజెన్స్ సర్వే ప్రభుత్వం నుంచి చేసినటువంటి కొన్ని సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో కూడా 80% మంది ఈటల వైపు ఉన్నారని తెలియడంతో ఇక దాని మలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారా తమ వైపు మలుచుకోవడానికి అందులో భాగంగానే ఈ పర్యటనల వరుస పర్యటనలు అనుకోవాలా ప్రదాకొచ్చిన ఇంటెలిజెన్స్ సర్వేలన్నీ విత్రికంగానే ఉన్నాయనేది ముఖ్యమంత్రి గారు తెలుసు ఇదేందంటే దళిత బంధు పథకాన్ని ఎక్స్పోజ్ ఎక్కువ చేయాలనే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పాలి ఎందుకంటే దళిత బంధు మీద అటు ప్రతిపక్షాలు నమ్మడం లేదు దళితులు నమ్మడం లేదు సమాజం నమ్మడం లేదు ఎవరూ నమ్మడం లేదు అనేటువంటి న్యూనతా భావం ముఖ్యమంత్రిలో బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ పథకాన్ని ఇక్కడ ప్రారంభించకంటే ముందలే వసలమరిలో ప్రారంభించడం తర్వాత హుజూరాబాద్ కు రావడం ఇక్కడ ప్రారంభించడం ఒక పథకాన్ని రెండు సార్లు ప్రారంభించడం ఆ గందరగోళం కనపడుతుంది ముఖ్యమంత్రి గారిలో ఆందోళన డెఫినెట్ గా అది ఉంది ఊటమి ఆందోళన ఖచ్చితంగా ఉన్నది అది అయితే ఇప్పుడు ఏంటంటే దీన్ని మరింత హైప్ చేయడానికి దళిత బంధు నేను ఇస్తున్నా అని చెప్పడానికి ఈ నలుగురికి ఐదుగురికి నిన్న కొందరికి వాహనాలు ఇచ్చినట్టున్నారు దాన్ని ఎక్స్పోజ్ ఎక్కువ చేయడానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా కరీంనగర్ వెళ్ళి ఆ దళిత బంధు పథకం మీద పర్యవేక్షణ అంటే సమీక్ష జరిపితే దానికి ఇంకా మరింత పబ్లిసిటీ దొరుకుతుంది అనేటువంటి ఆతృత ముఖ్యమంత్రిలో ఉంది సరే ఏ పబ్లిసిటీ దొరికినా కానీ రాత్రికి 20,000 కుటుంబాలకి ఈయన దళిత బంధు ఇచ్చేది లేదు వాళ్ళు తీసుకునేది లేదు అది ఎట్లాగూ ఉన్నది ఇప్పుడు ఎందుకంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి మన మధు గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో అనేక పథకాలు ఇట్లనే ఇప్పుడు ఓట్లున్నప్పుడు ప్రారంభించడం ఓట్లు అయిపోగానే బంద్ చేయడం అనే కార్యక్రమం ప్రతి ఉప ఎన్నికల సందర్భంలో అనేక విషయాల్లో జరిగింది ఇప్పుడు దళిత బంధు విషయంలో కూడా ప్రజల్లో కానీ దళితుల్లో కానీ అలాంటి అనుమానాలే చాలా మెరుగు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ షార్ట్అవుట్ చేయడం ఇప్పుడు ముఖ్యమంత్రితో సాధ్యమయ్యే పని కాదు సరే ఈ రోజుకు పోవచ్చు సమీక్ష చేయొచ్చు లబ్ధిదారుల గురించి కలెక్టర్ తోటి మాట్లాడినట్టుగా మీడియాలో ఒక వార్తను ఇప్పించుకోవచ్చు దాంతో కొంత ఎక్స్పోజ్ వస్తుందని ఆశపడవచ్చు అవన్నీ రొటీన్ పద్ధతులు ముఖ్యమంత్రి గారి అది కొత్తగా ఏం కాదు అయితే ఇక్కడ ఏంటంటే గతంలో కూడా 2018లో ఒక జీవో ఇచ్చి ఇదే ఎస్సీ ఎస్టీ యువకులకు వాహనాలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం అంటే 60% సబ్సిడీ మీద మిగతాది 40% వాళ్లే కట్టుకునే రకంగా ఇదివరకే అది పాత పథకమే ఇది ఇప్పుడు దళిత బంధు అనేది కొత్త పథకమేం కాదు నిన్న వాహనాలు ఇచ్చారు కదా వాళ్ళకు కొందరికి కార్లు లేదా ట్రాక్టర్లు మిగతా వాహనాలు ఇచ్చారు కదా ఆ ఇచ్చిన వాళ్ళది కూడా మోస్ట్లీ ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి గతంలోనే 2018లోనే కొందరికి ఈ వాహనాలు అందించారు 60% సబ్సిడీ ఇచ్చారు 40% వాళ్ళు కట్టుకునేది ఇప్పుడు దళిత బంధుల తేడా ఏంటంటే ఒక 40% ప్రభుత్వమే కట్టబోతుంది అనేది మనం అనుకోవాలి అంతేగాని ఇది ఏంటంటే పాతదే కానీ దాని కొత్త రంగు రుద్దిన ముఖ్యమంత్రి గారు అంటే నిజంగానే మరి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లో ఆ లోన్లు ఇవ్వడే ఇచ్చే పద్ధతి అనేది ఇంకా కొనసాగుతుంది ఆ దళిత బంధు ఇచ్చినాక అంటే దాన్ని మూసేసి దీన్ని ఇస్తాడు అట్లనే మనం రైతు బంధును కూడా చూసుకోవచ్చు రైతు బంధులో కూడా అనేక సబ్సిడీలను అన్నింటి వ్యవసాయ సబ్సిడీలను అన్నింటినీ చంపేసి రైతు బంధు ఇస్తున్నాడు ఇన్పుట్ సబ్సిడీ చంపేసారు విత్తనాల సబ్సిడీ పోయింది వాహనాల సబ్సిడీ పోయింది అనేక సబ్సిడీలు ఎక్కొట్టి రైతు బంధు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు తనకు పొలిటికల్ క్రెడిబిలిటీ వచ్చే పథకాలను రన్ చేసుకుంటాడు ముఖ్యమంత్రి గారు అప్పటిదాకా ఉన్న వాటిని అన్నింటినీ మూసేస్తాడు కొత్తగా పేరు పెట్టి తన ప్రచారానికి వాడుకుంటాడు అది రైతు బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు ఏ బంధు అయినా పర్వాలేదు ఇటువంటి టాక్టిక్స్ లాజిక్లు ముఖ్యమంత్రి గారు పదే పదే చేస్తుంటారు తీన్ బీ షాట్ చెవి ఎక్కడ ఉందంటే అదేంది మన ముఖం చుట్టూ తిప్పి చూపినట్ల వచ్చే బడ్జెట్ లా రాష్ట్ర బడ్జెట్ లో దేనికి ఎంత కేటాయింపులున్నాయో వాటికి పేర్లు మారుస్తా ఉంటాడు ఆ మార్చి కొత్తగా ప్రచారం చేసుకొని పొలిటికల్ పబ్లిసిటీ పొందే ప్రయత్నం జరుగుతుంటది అట్లనే ఇప్పుడు అనేక పథకాలు ఎట్లా అయినాయో ఇప్పుడు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ నాగార్జునసాగర్ ఎలక్షన్స్ ముందు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ముందు ఎంత అద్భుతంగా చెప్పారు అట్లనే టీచర్లు నమ్మారు ఉద్యోగులు నమ్మారు పీఆర్సీ వస్తుందని ఉద్యోగులు నమ్మారు టీచర్లు నమ్మారు నిరుద్యోగులు నమ్మారు అందరూ నమ్మారు ఉద్యోగాల భర్తీ జరుగుతుంది కానీ చివరికి వస్తే ఏమైంది ఈ రోజుకు పీఆర్సీ అమలు లేదు ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు ఇట్లనే ప్రతి ఎన్నికల ముందు ఏదో ఒకటి చేయడం ప్రజల్ని భూమ్రాంగ్ చేయడం ఓటేపించుకోవడం తెల్లారి మర్చిపోవడం ఈ దళిత బంధు కూడా సఫిషియెంట్ గా దళితుల్లో అందరికీ 100కి 100% విశ్వాసం ఏం లేదు మధు గారు
వాళ్ళకి ఎప్పుడో పోయింది ఆ విశ్వాసము. ఇప్పుడు ఆల్రెడీ 2018 లోనే ఓ జీవో ఇచ్చి వాహనాలు ఇచ్చిన పథకం ఆల్రెడీ ఉన్నది. ఎస్సీ ఎస్టీ తెలంగాణ ప్రైడ్ అనే పేరుతోటి కార్ల వెనుక కనపడతా చూడండి మీరు, మన క్యాబ్ల వెనుక అవన్నీ ఎక్కడి 2018 లో ఇచ్చినటువంటి లోన్లే. మరి ఇప్పుడు ఇస్తున్న కార్ ఏంటిది? దాన్నే అటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్ కు మీరు అన్నట్టుగానే తనకి లాభపడేలాగా దానికి సంబంధించిన ప్రచారంలో ఉంటారు. సార్ మీరు ఒక్క నిమిషం లైవ్ లోనే ఉండండి సార్. బొడిగే శోభ గారు బీజేపీ నేత కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. బొడిగే శోభ గారు మీరేం చెప్తారు సీఎం కేసీఆర్ కి హుజూరాబాద్ కి సంబంధించిన ఓటమి భయం పట్టుకుందా? దాందులో భాగంగానే పదే పదే వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు రాష్ట్రంలో ఇక వేరే పథకాలు ఏమీ లేవు, దళిత బందే కరెక్ట్, ఇప్పుడు దళిత బందే ఒక్కటే ఉందనేటువంటి లాగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నోరు తెరిస్తే దళిత బంధు, ఈరోజు దేశమంతా కూడా దళిత బంధు గురించి చర్చ చేస్తుందనేటువంటి ఒక మాటలు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కానీ చిత్తశుద్ధితో దళిత బంధు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే లేదు అనేటువంటిది అన్నమాట. మీరేం చెప్తారు శోభ గారు? గుడ్ మార్నింగ్ అండి. నాతో డిబేట్ లో కూర్చున్న వాళ్ళకి కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి. విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్ ఎన్నికల రావడంతోనే అభద్రత భావంలో ఉన్నారు, భయంలో ఉన్నారు. అసలు తనకు తాను ఏం జరుగుతుందో ఏం చేస్తాడో ఆ మతిపోయి పాలన చేస్తున్నట్టుగా కనబడతాను. దానికి కారణం ఈటల రాజేంద్రన, హుజూరాబాద్ ప్రజలు. ఓకే అండి. ఇవాళ దళిత బంధు విషయానికి వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్ నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రమంతా ఇవ్వాలని నేను బొడిగే శోభక్కగా దళిత సంఘాలన్నీ కూడా డిమాండ్ చేసిన. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్ దళిత కుటుంబాలకే న్యాయం చేయలేకపోతాడు. తర్వాత నిన్న కొందరికి ట్రాక్టర్లును తర్వాత కార్లు ఇచ్చినట్టు కూడా తెలిసింది. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏం డిమాండ్ చేస్తున్నానంటే 10 లక్షలతో పాటు ట్రాక్టర్ హార్వెస్టర్ అవన్నీ కూడా ఇవ్వాలని నేను. చింతమడకలు అయితే ఎట్లా ఇచ్చిండో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఒక కుటుంబానికి 10 లక్షలు ట్రాక్టర్ అదనంగా ట్రాక్టర్ హార్వెస్టర్ ట్రాక్టర్లు ఇచ్చిండు. ఇవాళ మా హుజూరాబాద్ ఎన్నికల దయ వల్ల, రాజేంద్రన్న రాజీనామా దయ వల్ల మా దళితులకి ఇవాళ ముఖ్యమంత్రి గారు దిగొచ్చిండ్రు. దిగొచ్చి వల్ల మా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు ఏదో రకంగా ఆశ పెట్టి మోసం చేయాలని ఒక కుట్ర చేస్తుండ్రు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా దళితుల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నిన్నిచ్చిన వెహికల్ కాదు కుటుంబానికి మళ్ళీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అదనంగా. ఎందుకంటే నువ్వు చిత్తబడకలు ఇచ్చినావు కదా, హుజూరాబాద్ లో ఎందుకు ఇవ్వకూడదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇవ్వకూడదు? అవునా కాదా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వాలని పొడి శోభకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి, కేసీఆర్ గారు మా దళితులకి బాకీ ఉన్నది కూడా వడ్డీతో సహా చెల్లించాలి. హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకపోతే దళితులకి రుణపడి ఉన్నాడు, బాకీ ఉన్నాడు, అప్పుల పడి ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఏదంటున్నంటే ఇలా దళిత ముఖ్యమంత్రి అనేది భిక్ష, మా వల్ల మా దయతో ఇవాళ ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చట్టం చేసిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్ ను కాళేశ్వరానికి డైవర్ట్ చేసిండు. ఇప్పుడు 7 సంవత్సరాల నుండి మాకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ లేవు నిధులు. కాబట్టి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కూడా వడ్డీతో సహా 7 ఏళ్ల కాలంలో వడ్డీతో సహా మాకు ఎస్సీ ఎస్టీ సప్లాను ఈ 119 నియోజకవర్గాలకి హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మా వాట మాకి ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తానా. శోభ గారు, శోభ గారు మరొకటి ఇంకోటి ఏంటంటే పదే పదే అక్కడ జనం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి హుజూరాబాద్ లో. ఎందుకు 3000 మందికి పైగా పోలీసు బలగాలను మోహరించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ? ఇంటింటికి ఒక ప్రతి ఇంటికి ఒక పోలీస్ అనేటువంటి చొప్పున నడుస్తుంది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో వాళ్ళంతా కూడా పరిస్థితిని గమనిస్తున్నటువంటి అంటే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? 3000 మంది పోలీసులు, 300 మందికి పైగా అధికారులు ఎందుకు ఇంత వాటి మీద ఫోకస్ చేశారు? చెప్పండి. ఒక్క మనిషికి ఒక్కరు కాదండి, మేము రెగ్యులర్ గా ఫీల్డ్ మీద అన్నతో తిరుగుతున్నాం కదా రాజేంద్రతో గ్రామాలలో. ఒక ఒక శోభక్కకు 2 ముగ్గురు, ఒక కార్యకర్తకు 2, మఫ్టీలో పోలీసు వాళ్ళు తిరుగుతుండ్రండి. రాజేందర్ అన్నతోని ఫోటో దిగితే ఆ ఫోటోను పోలీసు కూడా ఫోటో తీసి ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఫోన్లు చేసి పంపడం. అక్కడి నుండి ముఖ్యమంత్రి గారు నేరుగా రాజేందర్ అన్నకు సన్మానం చేసిన వ్యక్తులు, రాజేందర్ అన్నకు జేజేలు కొట్టిన వాళ్ళు, రాజేందర్ అన్నతో ఫోటో దిగిన వాళ్ళను ఇవాళ కేసీఆర్ గారికి ఫోన్ చేసి మాట్లాడతారు. నీకేం అవసరం ఉంది, నీకేం కావాలంటే
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంత ఎందుకు దిగజారిందో ఎందుకు భయపడతాడో మాకు అర్థమైతలేదు. నేను పోలీసులను కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళని మఫీలో తిరిగేటోళ్ళను కూడా ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, మీ డ్యూటీని మీరు మర్చిపోకండి. శోభగారు నిజంగా పరిస్థితి అట్లే ఉంది. ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి ఒక శోభగారు ఒక నిమిషం లైన్లోనే ఉండండి. శోభగారు సంజు అని చెప్పేసి నిజామాబాద్ నుంచి ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు మనకు మాట్లాడడానికి ఈ అంశానికి సంబంధించి. సంజు గారు నమస్తే. నమస్తే సార్. సంజు గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు ఈ దళిత బంధు ఏదైతే హుజూరాబాద్ ఇస్తున్నాడో మన కేసీఆర్ సార్, ఎస్ ఇది రాష్ట్రం మొత్తం ఇయ్యాలనుకుంటే సాధ్యం కాదు. ఓకే, ఇదే 100,000 రూపాయలు ఇంటికి లక్ష ఇస్తే 10 మంది బతుకుతారు. ఎస్ హలో చెప్పండి సంజు గారు, వినిపిస్తుంది? ఇదే 100,000 రూపాయలు ఒక్కొక్కళ్ళకి లక్ష ఇస్తే 10 మంది బతుకుతారు కదా సార్. ఒక్కొక్కళ్ళకి 10 లక్షలు ఇచ్చి వేస్ట్ చేసే కన్నా పిల్లల భవిష్యత్తు, పిల్లలు ఉంటారు ఇంట్లల్లో, వాళ్ళ చదువులు అవుటి మీద పెడితే బాగుంటది. ఓకే, ఎందుకంటే ఈ 100,000 రూపాయలు ఇస్తారు, ఏం చేస్తారో విచ్చల విడిగా ఖర్చు పెట్టేస్తారు. ఒక్కొక్కరు అందరూ బాగుండరు కదా సార్. ఓకే, అంటే సాధ్యం కాదంటారు, దళిత బంధు ఇవ్వడం సాధ్యం కాదంటారు? సాధ్యం కాదు సార్, ఇది సాధ్యం కాని పని ఇది. ఓకే, అంటే ఏమనిపిస్తుంది సీఎం? సాధ్యం చేస్తాం, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాం అంటున్నారు కదా సీఎం. మరి నమ్ముతున్నారా మీరు సీఎం కేసీఆర్ చెప్తున్న మాటలని నమ్ముతున్నారా? మేము నమ్మట్లేం సార్, అదైతే సాధ్యం కాని పని. ఓకే సార్, ఓకే, ఇది పరిస్థితి. ఒక కాలర్ మాట్లాడినటువంటి పరిస్థితి. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు కాలర్కి సంబంధించినటువంటి విన్నారు, అంటే మేము నమ్మమది అసాధ్యమైనటువంటి పని, మేము కేసీఆర్ మాటలు అయితే నమ్మే పరిస్థితిలో లేము, అదేదో చదువు కోసం ఖర్చు పెడితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు సార్. వాస్తవమే కదా, ఇప్పుడు కాలర్ చెప్పిన విషయం కొన్ని విషయాలలో సరే అతని తెలిసి తెలియక కొంత మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు ఒక అర్థం ఉంది. ఒకటి ఏంటంటే, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయం ఏమైందండి, దాదాపుగా ఫీజు రియంబర్స్మెంట్ 2 సంవత్సరాలుగా బకాయిలు చెల్లించడం లేదు ప్రభుత్వం. దాదాపు 4,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే దాని ద్వారా ఉన్నత విద్యకు పోయి పేద ప్రజలు, పేద కుటుంబాలు కూడా అప్లిఫ్ట్ అవుతాయి, అంటే ఆర్థికంగా బలోపేతం అవుతాయి పిల్లల చదువులతోటి, హయ్యర్ ఎడ్యుకేషన్ తోటి. అది ఫీజు రియంబర్స్మెంట్ ఉపయోగపడుతుంది పేదలకు. అతను చెప్పింది వాస్తవం. అయితే ఏంటంటే, అటువంటి పథకాలన్నింటినీ చంపేసిండు కేసీఆర్. ఓపెన్గా చెప్పాలి, ఇప్పుడు విద్య, వైద్యం, ఆరోగ్యశ్రీని చంపేసిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ ని చంపేసిండ్రు బకాయిలు ఇవ్వకుండా. అంటే ఒక సమాజం ఉన్నతి, అభ్యున్నతి, ఒక సమాజం ఎదుగుదల ఈ రెండింటిపైనే ఆధారపడుతుంది. కాబట్టి సమాజం ఎదుగుదల ఆధారపడ్డ పథకాలను చంపేసి ఓట్ల పథకాలను మాత్రమే కేసీఆర్ రన్ చేస్తున్నాడు. అంటే తనకు ఓటేసే పథకమే అమలు చేస్తుండు, ప్రజలు బాగుపడే పథకాలన్నింటినీ చంపేస్తుండు. ఈజీ మెథడ్ ఇది. ఒకటి ఏంటంటే, మీరు ఆరోగ్యశ్రీ పని విషయం చూడండి, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విషయం చూడండి, రెండు ఫెయిల్యూర్ గా వాటిని చంపేసి కేవలం బడ్జెట్ పేపర్ల మీద మాత్రమే ఆ పథకాలు ఉన్నాయి, ఫండ్స్ రిలీజ్ లేదు, ఆ పథకాలు అమలు లేదు. మొన్ననే చూసినాం కదా, శ్రావణి అనే ఒక అమ్మాయి మహబూబ్ నగర్ లో ఫీజు కట్టలేని పరిస్థితులలో, ఒక దళిత అమ్మాయి ఫీజు కట్టలేని పరిస్థితులలో తల్లిదండ్రులను అడగలేక ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో అమలైతే అమ్మాయి చనిపోయేదేనా? ఒకవేళ ఆ అమ్మాయికి ఫీజు రియంబర్స్మెంట్ కడితే ఏ ఎంబీఏనో లేకపోతే ఏ ఐఏఎస్ఓ ఏ ఐపీఎస్ఓ ఏదో ఉన్నత స్థాయికి పోతే ఆ కుటుంబం తనకు తాను బాగుపడుతుంది. ఈయనేందా ఘోషయ్య బాగు చేసేది? ఈ పథకాలన్నీ ఏంటంటే కేవలం ఓట్ల కోసం రన్ చేస్తాడు ముఖ్యమంత్రి గారు. ప్రజలు బాగుపడే పథకాలన్నీ చంపేస్తున్నాడు, ఓట్లేసే పథకాలన్నీ నడిపిస్తున్నాడు. ఇంతే తేడా, ఏం లేదు. ఎన్నడు బాగుపడుతుంది తెలంగాణ? ఎంతకాలం పడుతుంది? ఎట్లా చూస్తారు సార్? సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? 3,000 మంది పోలీసులు, 300 మంది అధికారులు ఇంటింటికి వెళ్ళి ఈ పథకం కేసీఆర్ తెచ్చింది, ఈ పథకం ప్రభుత్వం తెచ్చింది, ఇది మీకు మేలు జరిగింది, దీనివల్ల ఇది జరిగింది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటిది. ప్రజలంతా కూడా 80% ఈటల వెంట నడవడానికి సిద్ధమైనప్పటికీ కూడా, తెలిసినప్పటికి కూడా, పూర్తి రిపోర్ట్లు ఉన్నప్పటికి కూడా, సీఎంకి సమాచారం ఉన్నప్పటికి కూడా ఇది జరుగుతున్నటువంటి తీరును ఎట్లా చూడాలి?
అంటే 3,000 మంది పోలీసులను పెట్టినట్టు ఇక పోలింగ్ పోలింగ్ అయిపోయేంత వరకు పోలింగ్ స్టేషన్ల దాకా ఈ పోలీసు వ్యవస్థ లేదంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసు వ్యవస్థ ఇదంతా రన్ అవుతుంటది అన్నట్టు హుజూరాబాద్ లో. అంటే మరో ఇంకో రకంగా చెప్పాలంటే మొన్న ఎవరో చెప్పి నువ్వు మీరే టైటిల్ పెట్టింది అనుకుంటున్నా, ఇది హుజూరాబాద్ తాలిబాన్ రాజ్యమా తెలంగాణ రాజ్యమా అని పెట్టింది కదా, అది నిజమే అనిపిస్తున్నది. ఇలా ఆఫ్ఘనిస్తాన్ ఏ పరిస్థితి కనపడుతుందో పరోక్షంగా చెప్పాలంటే హుజూరాబాద్ లో పోలీసు వ్యవస్థ తోటి అది ఇది కూడా హుజూరాబాద్ కూడా ఆఫ్ఘనిస్తానా అని అనిపించే పరిస్థితే కదా. 3,000 మంది పోలీసులు ఒక కానిస్టేన్స్ లో ఇంటింటికి తిరిగి విడతల వారిగా ఇంటింటికి తిరిగి ఎవరెవరు ఉన్నారు ఏంది అని నయానో భయానో, అంటే పోలీసును ప్రజలకు చూపించడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రజలను కలవడం వల్ల ఆ కుటుంబం ఏదో ఒక రకమైన భయాందోళన గురైతుంది. ఆ భయాందోళన గురై ఏం చేస్తుంది అంటే అధికార పార్టీకే ఓటేయాలి లేకపోతే మనమేమో చేస్తారు అనేటువంటి భయాందోళన ప్రతి కుటుంబంలో కల్పించేందుకే మీరు అన్నట్టుగా ఆ 3,000 మంది పోలీసులను హుజూరాబాద్ నియోజకవర్గంలో మరి ఇంటింటికి తిప్పుతున్నారా, వాడవాడ తిప్పుతున్నారా, ఎందుకు తిప్పుతున్నారు? అక్కడ శాంతి భద్రతలు ఏమి ఖరాబ్ కాలేదు కదా మన మధు గారు, అక్కడ శాంతి భద్రతలు ఏమైనా దెబ్బతిన్నాయా, అక్కడ ఏమైనా గొడవ జరిగిందా, ఏమైనా హింస జరిగిందా? దేనికోసం అంతమంది 3,000 మంది పోలీసులు అక్కడ? అరాచకం ఏమైనా జరుగుతున్నదా హుజూరాబాద్ లో? హింస జరుగుతున్నదా, దాడులు జరుగుతున్నాయా? ఓల్డ్ సిటీలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గల్లీ గల్లీకి హింస జరిగినా ఎన్నికలప్పుడు పోలీసుడు దిక్కు ఉండడు. హైదరాబాద్ లో శాంతియుతంగా ఉన్న హుజూరాబాద్ లా పోలీసులను దింపి ఎవరిని భయపెట్టిస్తున్నారు? ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉంది హుజూరాబాద్ లో ఈరోజు, ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. మీరు లైవ్ లో ఉండండి సార్, మా ప్రతినిధి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళాము సార్. చివరిలో చెప్తున్నాను నేను మధు గారు ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఆగస్టు 31 వరకు ఈ ఉప ఎన్నికల మీద రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది 31 ఆగస్టు, ఎందుకంటే ఆ డేట్ కూడా దగ్గర పడుతున్నది. ముఖ్యమంత్రి గారికి కూడా ఆ డేట్ దగ్గర పడతా ఉన్న కొద్దీ ఆందోళన కూడా పెరుగుతుంటది, ఎందుకంటే 31 వరకు రాష్ట్రం తన అభిప్రాయాన్ని చెప్పాలి. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక పరిస్థితి జరపచ్చా జరపదు ఈయన చెప్తే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏమీ ఆగేది కాదు. ఫార్మాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం అడిగారు 31 వరకు చెప్పాలి, చెప్పకపోయినా చెప్పినా వాళ్ళు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ మన హుజూరాబాద్ ఉప ఎన్నిక సంబంధించిన వార్త వచ్చే అవకాశం ఉన్నది, ఆ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రిలో చాలా ఆందోళన డే బై డే మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. ఎస్ సార్, ఓకే. కరీంనగర్ లో సీఎం కేసీఆర్ పర్యటన ఏ రకంగా చూడాలనేటువంటి విషయం పైన, దాంతోపాటు హుజూరాబాద్ లో 3,000 మంది పోలీసులు, అసలు 3,000 మంది పోలీసులు అవసరం, హుజూరాబాద్ లో ఏమవసరం ఉంది అనేటువంటిది హుజూరాబాద్ ప్రజలే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ అంశంపై మాట్లాడదాం. బొడిగ శోభ గారు లైవ్ లో ఉన్నారు. బొడిగ శోభ గారిని అడిగేటువంటి ప్రజలు, శోభ గారు ఫైనల్ గా ఏం చెప్తారు హుజూరాబాద్ కు సంబంధించినటువంటిది? లాస్ట్ కు ఉప ఎన్నికకు అధికారులతో కూడా ఈ ప్రభుత్వం ప్రచారం చేయించబోతుంది అనేటువంటి విషయం పైన ఏం చెప్తారు ఫైనల్ గా? విషయం హుజూరాబాద్ లో ఏం జరుగుతుంది అంటే మఫ్టీలో పోలీసులు 100 మంది 1,000 మంది మొత్తము, అంటే ప్రజాస్వామ్యాన్ని ఇటు కల్వకుంట్లోనే కూని చేసిందంటే పోలీసు వాళ్ళు కూడా కూని చేస్తారు. ఇక్కడ స్వేచ్ఛ లేకుండా చేస్తారు. నేను పోలీసు వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తానా, డిమాండ్ కూడా చేస్తానా, మీకు ధైర్యం ఉంటేనేమో టీఆర్ఎస్ కండువా వేసుకొని పనిచేయండి మీ ఉద్యోగాలకు రాజీనామా చేసి, లేదా మీరు పోలీసు కిష్టయ్య వారసత్వాన్ని పుచ్చుకున్న వాళ్ళు అయితే మీకు ఆత్మగౌరవం ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా మీరు డ్యూటీ చేయండి, కల్వకుంట్లకు మాత్రం మీరు బానిసలుగా పనిచేయద్దని నేను బొడిగే శోభకగా వాళ్ళకు డిమాండ్ చేస్తానా, రిక్వెస్ట్ చేస్తానా. అదే విధంగా కేసీఆర్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతమంది పోలీసు బలగాలను హుజూరాబాద్ లో భయంతో దించారు అనేది ప్రజలకు అర్థమైపోయింది. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే బైసలో గంత అల్లర్లు జరిగినాయి. 3 సంవత్సరాల పాపలను 4 సంవత్సరాల పాపలను అత్యాచారాలు చేసి మానభంగాలు చేస్తే అక్కడ పోలీసు బలగాలను దించలేదు. ఆ ఇవాళ కొండగట్టు కుటుంబం 3 తలుపులు చనిపోతే అక్కడ కేసీఆర్ రాలేదు, అక్కడ పర్యటించలేదు, అక్కడికి రాలేదు, ఆ కుటుంబాలను ఆదుకోలేదు. కొండగట్టు టెంపుల్ కాడంత పెద్ద ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలు ఏ ఒక్కనాడు పలకరించని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్ ఎన్నికల మీద దృష్టి పెట్టి పోలీసు బలగాలను, ప్రభుత్వ ఉద్యోగస్తులను, అలా మేము కూడా లీడర్లుగా మేము కార్యకర్తలతో మాట్లాడితే ఫోటోలు తీసి
ఇవాళ ముఖ్యమంత్రి గారితో అప్పుడు ముఖ్యమంత్రి ఎంత దిగజారుడు పని చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఒక కార్యకర్తతోని ఒక మహిళతో ఫోన్ చేసి మీరు కారు గుర్తుకే ఓట్లేయాలని చెప్పడము, ఈటల రాజేందర్ ఓడించాలని చెప్పడము, ఇంత భయం ఎందుకంటే ఇప్పుడు కొడుకు ఏమంటాడు, హుజురాబాద్ చిన్న ఎన్నిక అంటాడు, కొడుకే తండ్రి ఏమో భయపడతాడు. అసలు తండ్రి కొడుకుల హుజురాబాద్ ఎన్నికల మీద ఎందుకంత భయము? చిన్న ఎన్నికనేనా? ఇప్పుడు గల్లికొక ఎమ్మెల్యే ఎందుకు తీస్తాడు, ఊరికొక మంత్రిని ఎందుకు తీస్తాడు, ఈయన పోలీస్ బలగాలను ఎందుకు తీస్తాడు, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులను ఎందుకు తీర్చుతాడు? ఇవాళంతా వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగస్తులు పోలీసు వాళ్ళంతా కూడా ఇలా ప్రజల్ని కాపాడే బాధ్యతలో ఉన్నారా? ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యతలో ఉన్నారా? కల్వకుంట్లకు ఏజెంట్ గా పనిచేస్తాడ్రా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ ధర్మం? బాధాకరండి. మేము ఎన్నో ఎన్నికలు చూసినామండి, ఇలాంటి పద్ధతి అయితే కాదు. నేను ఫైనల్ గా చెప్పేది ఒకటే, పోలీసులారా మఫ్తీలలో మీరు తిరుగుతుండ్రు, మీకు ధైర్యం ఉంటేనేమో కల్వకుంట్లోకి బానిసల్లాగా టిఆర్ఎస్ కండువా వేసుకొని పనిచేయండి, మాకు అభ్యంతరం లేదు. మీరు పోలీసుకి ఇష్టమైన వారసత్వాన్ని పుచ్చుకున్న వాళ్ళు అయితే, మీకు ఆత్మగౌరవం ఉంటే మీ యూనిఫామ్ ను మీరు గౌరవిస్తే యూనిఫామ్ వేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజలకు అండదండగా ఉండండి, అన్యాయానికి వ్యతిరేకంగా ఉండండి. అదొకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. భయపడుతుండు కేసీఆర్, హుజురాబాద్ ప్రజలకు భయపడతాడు కాబట్టి అభద్రత భావంలో ఇవాళ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది. కేసీఆర్ గారికి ఒక డిమాండ్ చేస్తున్నా, ఈ హుజురాబాద్ అనేది ఒక కాశ్మీర్ కాదు, ఇది హుజురాబాద్ అనేది ఏదో నిర్బంధం ఏరియా కాదు. ఇవాళ నువ్వేదో పోలీసు బలగాలను ఉద్యోగస్తులను దించినంత మాత్రాన హుజురాబాద్ ప్రజలు భయపడరు, ఈటల రాజేంద్ర గెలిపిస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక దళిత బిడ్డగా నేను డిమాండ్ చేస్తున్నా మరొకసారి ఫైనల్ గా, ఎస్సీ ఎస్టీ సప్లాన్ 7 ఏళ్ళ మా బడ్జెట్ ను మా ఎస్సీలందరికి 119 నియోజకవర్గాలకు మా పైసలు మాకు పంపించేయాలి, మా గ్రామాలలో మా మండలాల్లో అభివృద్ధి జరగాలి. 10 లక్షలతో పాటు దళిత బంధు ఇస్తున్నావు కదా, మా ఈటల రాజేంద్ర దయ వల్ల ఇవాళ జైబీమ్ అన్నాడు, మా ఈటల రాజేంద్ర రాజీనామా దయ వల్ల ఇవాళ మా దళితులను గుర్తించి దళిత బంధు ఇస్తున్నావు. దళిత బంధు 10 లక్షలతో పాటు మా దళిత కుటుంబానికి ఒక హార్వెస్టర్, ఒక ట్రాక్టర్, ఒక కార్ ఇవ్వాలి, చింత మడకలాగా ఇవ్వాలి, లేకుంటే కేసీఆర్ నిన్ను బతకనీయం, 3 ఎకరాల భూమి కూడా ఇవ్వాలి, నిన్ను దళితులు చావు తప్పు కొడతారు నాయన, నువ్వు గుర్తు పెట్టుకో బిడ్డ, నిన్ను ఇడిచిపెట్టాం మేము దళితులు మాత్రం, నువ్వు అందరితో పెట్టుకొని అందరికి మాయ మాటలు చెప్పినావు అన్ని కులాలకు, కానీ మా కాడికస్త మాత్రం పక్కా ఇవ్వాలి. ఇవాళ రైతు బంధువు అన్ని కులాలకు వచ్చినప్పుడు, అన్ని కులాల్లో ఉన్న రైతులకు వచ్చినప్పుడు దళిత బంధువు ఇచ్చే కాడా ఎందుకు ఆంక్షలు పెడుతున్నావు? ఆర్టీసీ ఉద్యోగస్తులు ఇప్పుడు తీసుకోవద్దట, సింగరేణి ఉద్యోగస్తులు ఇప్పుడు తీసుకోవద్దట, అంగన్వాడీ టీచర్లు ఇప్పుడు తీసుకోవద్దట, అదెక్కడి న్యాయం? అదెక్కడి పద్ధతి? అన్నేళ్ళ దాకా నువ్వు ఉంటావు అధికారంలో, ఇక మేము చేతులు ముడుచుకొని కూర్చుంటాం బీజేపీ పొలం, మేము చేతులు ముడుచుకొని కూర్చుంటాం, ఇంకా నువ్వు రాజ్యం వెళ్తుంటావా? ఎంత సిగ్గుచేటండి, నేను ఇప్పుడు దుద్దెనపల్లి కొండగట్ట అంజన స్వామి దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నా, అక్కడ 108 వెహికల్స్ అలా ఉద్యోగం చేసే వాళ్ళు, శుభక్క మీరు రాజ్ న్యూస్ లో ఇప్పుడు 9 గంటలకు మాట్లాడతారట కదా, మాకు తెలిసింది, మాకు గత 3-4 నెలల నుంచి జీతాలు లేవు శోభక్క, మీకు దండం పెడతా, మా 108 వెహికల్స్ కు ఎంప్లాయీస్ కు జరా ముఖ్యమంత్రికి డిమాండ్ చేయండి, మాకు జీతభత్యాలు ఇచ్చినట్టుగా, పిల్లల్ని సాదుకోలేకపోతున్నాం, భార్యను సాదుకోలేకపోతున్నాం, కిరాయిళ్ళు ఉంటున్నాం శోభక్క అని వాళ్ళు నాకు అడ్డం తిరిగి, నా వెహికల్ అడ్డం తిరిగి వేడుకుంటారు, ఎంత బాధ అనిపిస్తుంది అండి. అంతేకాదు ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసిన వాళ్ళకు కూడా గత 2 ఏళ్ల నుంచి బిల్లులు లేవట, ప్రైవేట్ టీచర్లకు ఏందండి 25 కిలోలు 2000 రూపాయలు ఇస్తానన్నాడు, 2 నెలలు ఇచ్చేసి క్లోజ్ చేసిండు, అంతెందుకు? పోలీసు వాళ్ళు ఎందుకు మర్చిపోయారు నాకు అర్థమైతలేదు. దాదాపుగా వాళ్ళకు ప్రమోషన్ లేవు, ట్రాన్స్ఫర్స్ లేవు, మీ కేసీఆర్ మీకు ఏం పెట్టిండీ, ఎందుకు అంత బానిసలుగా పనిచేస్తాను మీరు, ఎందుకు ఇంత కార్యకర్త లాగా పనిచేస్తాను మీరు పోలీసు వాళ్ళారా? మీకు 30 దాదాపుగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కదా, మీ పిఆర్సీ ఉందా? మా బీజేపీ ధర్నా రాస్తారు ఒక చేతనే కదా, పిఆర్సీ ఆలోచన చేసిండు, మీకు చేతికే రాకపోయే, మీకు ప్రమోషన్ లేవు, ఇవాళ ట్రాన్స్ఫర్స్ లేవు, ఎందుకండి ఇంత బానిసలుగా పనిచేస్తాను? ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పోయే కాలం దగ్గర పడ్డది. రాజకీయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రాజకీయంగా కల్వకుంట్లకు సమాధి కట్టడానికి సిద్ధమైన కాబట్టి కేసీఆర్ భయపడి ఎన్నడు రానోడు పెళ్లికి వచ్చిండు, ఎన్నడు రానోడు ఇలా ఉత్తర తెలంగాణ భవన్ లో పడుకున్నాడు,
కరోనా కష్టకాలంలో ప్రజలందరూ అల్లాడుతా అంటే ఎటుపోయిందండి ముఖ్యమంత్రి గారు చర్చ జరుగుతా ఉంది. కొండగట్టుకి ఎందుకు రాలేకపోయినాడు? ఇక బైసకి ఎందుకు పోలేదండి? బైస మన తెలంగాణ రాష్ట్రంలో లేదా? నిజామాబాద్ జిల్లా మన తెలంగాణ రాష్ట్రం లేదా? బోదర్ మన తెలంగాణ రాష్ట్రంలో లేదా? ఎందుకు పోలేదండి? ఎన్నికలు ఉంటేనే సీఎం కేసీఆర్ బయటకు వస్తారు, మిగతా రాష్ట్రంలో ఏం జరిగినా రారు అనేటువంటి. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి. బొడిగశోభ గారు మా ప్రతినిధి చంద్రశేఖర్ గారి దగ్గర. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్, ఫైనల్ గా ఆ గ్రౌండ్ లో ఎట్లా ఉంది, ఏమంటుకుంటున్నారు పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, భారీ ఎత్తున తిరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అసలు హుజూరాబాద్ ప్రజలు అక్కడ స్థితిగతులకు సంబంధించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ ఓవరాల్ పరిస్థితి ఎమర్జెన్సీ విధించారా ఏమన్నా అనేటువంటి రీతిలో నడుస్తున్నటువంటి పరిస్థితి. మఫ్టీలో పోలీసులు, యూనిఫామ్లో పోలీసులు, ఇంటింటికి అధికారులు, ఇంటింటికి పోలీసులు వెళ్తున్నటువంటి సందర్భం పైన మధు, ఒక హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు, స్థానికులందరూ కూడా ఒకే చర్చ జరుగుతుంది. ఒక్క రాజీనామాతో మొత్తం యంత్రాంగం అంతా కదిలింది. పోలీసులు ఇటు యంత్రాంగం అంతా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. ఇదంతా కూడా తమకు కొత్త కాదు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఉద్యమ నాయకునిగా ఉన్నటువంటి కాలంలో ఆయన 2004 నుంచి 2008 మధ్య కాలంలోనే 3 సార్లు ఎంపీగా ఎన్నికైనటువంటి సందర్భం, 2006 జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో సైతం తమ మీద ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో అనేక అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాగే అధికార దుర్వినియోగం చేశాడు. అయినప్పటికీ కూడా భారీ మెజార్టీతో అప్పుడు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి విజయం సాధించడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి ఈటల రాజేందర్ తమ అభిమాన నాయకుడు, తమకు ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి నేతను ఓడించడానికి కుట్రలు కుయుక్తులు ఎన్నో చేస్తున్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఈటల రాజేందర్ పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సైతం మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్స్ పోలీసులు కావచ్చు, వారంతట వారే చొక్కాలు చింపుకొని కేసులు పెట్టినటువంటి పరిస్థితి దయనీయంగా మారింది. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూడలేదు అనేటువంటి అభిప్రాయంతో హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పటికే నిజంగా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి దేశంలో ఎక్కడ జరిగినటువంటి పరిస్థితి హుజూరాబాద్ లో జరుగుతుంది. ఇది హుజూరాబాద్ కు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరో అంశంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు, బొడిగ శోభ గారు, మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా హుజూరాబాద్ లో ఓటమి భయం పట్టుకుంది టీఆర్ఎస్ పార్టీకి అనేటువంటి విషయం పైన ప్రస్తుతం దాని మీదే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఈటలో గెలవబోతున్నారని. అయినా కూడా ఏదో రకంగా ప్రజలని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది అనేటువంటి దానిపైన